హాయ్ ఫ్రెండ్స్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి పార్ట్ వన్ లో చాలా రోజుల క్రితం చెప్పాను అయితే పార్ట్ టూ చెప్పడానికి చాలా సమయం పట్టింది ఆలస్యమైనందుకు నన్ను అందరూ క్షమించండి అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడిన స్వతంత్ర సమర యోధుల గురించి తెలుసుకోవలసిన విషయం మన అందరికీ ఉంది కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి ప్రతి యువకుడు తెలుసుకోవాలి ఎందుకంటే భారతదేశ స్వాతంత్రం కోసమే కాదు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని ఆయన ఏ విధంగా కాపాడాడో ఈ బయోగ్రఫీ వింటే మీకే అర్థమవుతుంది మీకు ఈ పార్ట్ టూ అర్థం అవ్వాలంటే పార్ట్ వన్ మొత్తం చూడండి కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాము ఇవన్నీ పటేల్ కు ఆనందం కలిగించే సంఘటనలే గాని పటేల్ ఎరవాడ జైలులో ఉండగానే పటేల్ తల్లి లార్డ్ భా పంతొమ్మిది వందల ముప్పై రెండు జనవరిలో ఎనభై ఐదేళ్ల వయసులో చనిపోయారు రెండోది పటేల్ అన్నగారు విఠల్ భాయ్ పటేల్ గారు పంతొమ్మిది వందల ముప్పై మూడు అక్టోబర్ ఇరవై రెండున అనారోగ్యంతో స్విట్జర్లాండ్లో మరణించాడు ఈ రెండు వ్యక్తిగతంగా పటేల్కు విషాదాన్ని కలిగించేవే అయినా వాటిని దిగం రింగుకొని పటేల్ దేశ సేవకు యథాప్రకారం ఉద్యమించాడు జైలు నుండి విడుదలైన తర్వాత నాలుగు రోజులకు పటేల్ మహాదేవ దేశాయితో అందర్నీ అసెంబ్లీకి పంపించి నేను మా ఇంటికి వెళ్లిపోతాను అన్నారు మా ఇంటికి అంటే జైలు అనే అర్థం ఎన్నికలు జరిగే సమయానికి పటేల్ కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు అధ్యక్షుడుగా ఉన్నారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయడం ఎన్నికలకు తగిన అభ్యర్థులను ఎంపిక చేయడం వారు ఎన్నికల్లో గెలిచేందుకు కృషి చేయడం ఎన్నిక అయిన ప్రతినిధులు సరైన నాయకుడిని ఎన్నుకునేలా చేయడం లేదా నియమించడం కాంగ్రెస్ అధికారంలోనికి వచ్చిన చోట పరిపాలన సక్రమంగా ఉండేటట్టు చూడడం ఎన్నికలకు తగిన నిధులు సమకూరేలా చూడడం మొదలైనవి పటేల్ గారి బాధ్యతలు ఆనాటికి జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రెండవసారి ఎన్నికయ్యాడు ఎన్నికల విషయంలో పటేల్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు కాంగ్రెస్ అధ్యక్షుని కన్నా అగ్రస్థానంలో ఉంది ఈ ఎన్నికలలో పార్లమెంటరీ బోర్డు విజయ పదంలో పనిచేయడానికి పటేల్ గారు చేసిన కృషి అసామాన్యమైనది నిజానికి కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు అధినేతగా పటేల్ గారి బాధ్యతలు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు సంవత్సరంలో సెంట్రల్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలతోనే ప్రారంభమయ్యాయి అయితే ఆ ఎన్నికలలో అన్ని రాష్ట్రాలలోనూ ప్రీమియర్ ను ఎన్నుకోవడం సాఫీగా జరిగిందని చెప్పలేము ప్రీమియర్ అంటే ముఖ్యమంత్రి అనే అర్థం కేఎఫ్ నారిమాన్ అనే వ్యక్తి బొంబాయి రాష్ట్ర కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డుకు అధ్యక్షుడు అతనికి పదవీకాంక్ష పలుకుబడి అధికంగానే ఉండేవి పార్సీల ఆధిపత్యంతో ఉన్న పత్రికలన్నింటిలోనూ మద్దతు ఉండేది కానీ పటేల్కు అతన్ని బొంబాయి ప్రీమియర్ గా చేయడం ఇష్టం లేదు అతడి వ్యక్తిగత ప్రవర్తనకు పటేల్ సంతుష్టుడు కాకపోవడమే ఇందుకు కారణం అతడి బదులుగా సత్ప్రవర్తన గల కాంగ్రెస్ వాది గాంధేయుడు బీజీ ఖేర్ బొంబాయి ప్రీమియర్ అయితే బాగుంటుందని పటేల్ గారి భావించారు దీనికి కారణం కొన్ని బొంబాయి పత్రికలు ప్రచారం చేసినట్టుగా పటేల్కు గల హిందూ మతాభిమానం గాని నియంతృత్వ పోకడగాని కాదు కేంద్ర పార్లమెంటరీ బోర్డు అధ్యక్షుడిగా పటేల్ గారు కాంగ్రెస్ పాలిత వివిధ రాష్ట్రాల ప్రీమియర్లకు కొన్ని ఆదేశాలు ఇచ్చారు అవి ఏమిటంటే రాష్ట్రాల ప్రీమియర్లు వారికి బ్రిటిష్ ప్రభుత్వం ఇవ్వదలిచిన జీతాలు ఎంత ఉన్నప్పటికీ నెలకు ఐదు వందల రూపాయలు కన్నా ఎక్కువ జీతం తీసుకోకూడదు వివిధ విషయాలకు ఇచ్చే అలవెన్స్లు కూడా నెలకు రెండు వందల యాభై రూపాయలు కన్నా ఎక్కువ తీసుకోకూడదు ఏ రాష్ట్ర ప్రీమియర్ కూడా బ్రిటిష్ వారు నామినేట్ చేసిన గవర్నర్ తో సలహాలు గాని సంప్రదింపులు గాని పెట్టుకోకూడదు మంత్రులు కూడా గవర్నర్ దగ్గరికి తరచుగా వెళ్లకూడదు తప్పనిసరిగా గవర్నర్ ను కలవాలనుకుంటే ముందుగా ప్రీమియర్ కి విషయం చెప్పి ఆయన అంగీకరిస్తేనే కలవాలి మంత్రులు శాసనసభ్యులు బ్రిటిష్ అధికారుల గౌరవార్థం కాని గవర్నర్ గౌరవార్థం కాని ఏర్పాటైన సభలకు వెళ్లకూడదు ఇందులో బ్రిటిష్ వారిని అవమానించే ఉద్దేశం ఎంత మాత్రమూ లేదు కాంగ్రెస్ తన పవిత్రతను కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అని పటేల్ గారు చెప్పారు ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ పాలిత ఒరిస్సా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ఆట ఆడిద్దామనే ఉద్దేశంతో బ్రిటిష్ ప్రభుత్వం ఆ రాష్ట్ర గవర్నర్ గా ఉన్న హబ్బేక్ అనే పాశ్చాత్యుడు సెలవు మీద వెళ్లాడనే నెపంతో ఒరిస్సా రాష్ట్ర రెవెన్యూ కమిషనర్ గా ఉన్న జేఆర్ డెయిన్ అనే పాశ్చాత్యుడిని గవర్నర్ గా నియమించింది ఇది ఒక ప్రీమియర్ ని అవమానించడమే అవుతుంది రెవెన్యూ కమిషనర్ ప్రీమియర్ కింద పనిచేసే వ్యక్తి అలాంటి వాడిని ప్రీమియర్ పై అధికారిగా నియమించడం అర్ధరహితమైనది కేవలం దురుద్దేశంతో కూడుకున్నది ఈ విషయం తెలిసి పటేల్ గారు తీవ్రంగా స్పందించారు రెవెన్యూ కమిషనర్ను గవర్నర్గా నియమిస్తూ చేసిన ఉత్తర్వులు రద్దు చేయవలసిందిగా ప్రభుత్వానికి ఘాటుగా ఉత్తరం రాశాడు ఆ తర్వాత ఇలాంటి ఉత్తరాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వానికి రాయవలసిందిగా కూడా తెలిపాడు వాళ్ళు పట్టించుకోకపోతే మంత్రులతో సహా అందరూ రాజీనామా చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చాడు ఈ విషయం బ్రిటిష్ ప్రభుత్వ దృష్టికి రాగానే వాళ్ళు దిగివచ్చారు రెవెన్యూ కమిషనర్ ను తిరిగి అదే పదవికి వెళ్లవలసిందిగా ఇవ్వడంతో పాటు హబ్బేక్ సెలవును రద్దు చేశారు తిరిగి అతడే గవర్నర్ పదవిని చేపట్టడంతో సమస్య అక్కడతో పోయింది అది పటేల్ గారంటే అలాగే కేంద్ర పార్లమెంటరీ బోర్డు అధ్యక్షుడిగా మరొక పనిని కూడా సాధించారు పటేల్ గారు బొంబాయి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఎన్నాల నుంచో బ్రిటిష్ ప్రభుత్వం సత్యాగ్రహ సమయంలో రైతుల నుండి స్వాధీనం చేసుకున్న కొన్ని భూములు ఇస్తానడమే గాని ఇవ్వడం జరగలేదు కాబట్టి ఇప్పటికైనా అది జరగాలని ప్రభుత్వానికి ఆదేశించి రైతుల భూములన్నీ రైతులకు ఇప్పించగలిగాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములు ఎక్కడికి పోవు మీ ఇంటికి తిరిగి వస్తాయి అని సత్యాగ్రహ సమయంలో పటేల్ చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకోగలిగాడు పటేల్ సిబిపి చైర్మన్ గా ఉండగానే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఫిబ్రవరిలో కాంగ్రెస్ మహాసభ జరిగింది సుభాష్ చంద్రబోస్ గారు అధ్యక్షులు కాంగ్రెస్ మహాసభకు పటేల్ బార్దోలి తాలూకాలోనే హరిపుర గ్రామాన్ని ఎంపిక చేశాడు హరిపుర తపతీ నది ఒడ్డున ఉన్న గ్రామం పటేల్ కాంగ్రెస్ సభకు తమ ప్రాంతాన్ని ఎంపిక చేశాడని తెలిసి అక్కడ వారు బ్రహ్మానంద పడ్డారు అక్కడ హిందువులు ముస్లింలు ఐదు వందల ఎకరాల స్థలాన్ని సభ పెట్టుకోవడానికి ఇచ్చారు ఆ చుట్టుప్రక్కల గ్రామాలలోని డెబ్బై ఐదు వేల మంది ప్రజలు ఈ సభకు ఎంతో సహాయ సహకారాలు అందించారు కానీ గాంధీజీ పటేల్ గారితో ఏమన్నాడంటే సభ నిర్వహణకు ఐదు వేల రూపాయలకు మించి ఖర్చు చేయవద్దు అని అన్నారు అప్పుడు పటేల్ గారు దానికి అంగీకరించకపోగా సభ కోసం నేను ఐదు లక్షల రూపాయలు సేకరించి ఖర్చు చేయదలిచాను అని అన్నాడు సభాస్థలికి వచ్చే రోడ్డు బాగోలేదు అందుచేత సభ కోసం రోడ్డు బాగు చేశాను అక్కడికి రావడానికి ఒక వంతెన కూడా ఏర్పాటు చేశాను సభా స్థలాన్ని డాక్టర్లతో చదును చేయించారు నెల రోజులకు ముందే ఐదు వందల ఆవులు అక్కడికి తీసుకుని వచ్చారు ఘనీభవించిన పాలు నెయ్యి తయారు చేశారు తాత్కాలిక ప్రాతిపదిక మీద తంతి తపాలా కేంద్రం ఒక చిన్న ఉద్యానవనం ముద్రణా కేంద్రం కూడా ఏర్పాటు అయ్యాయి తాత్కాలిక ప్రాతిపదికన ఒక ఆసుపత్రి కూడా ఏర్పాటు చేశారు ఇక బ్యాంకు టెలిఫోన్ ఎక్స్చేంజ్ కూడా వెలిసాయి ఇవన్నీ కూడా సర్దార్ పర్యవేక్షణలో అతడి ఆదేశాలతో ఏర్పాటయ్యాయి ఇలా ఒక కాంగ్రెస్ మహాసభకు ఆ రోజుల్లో కని విని ఎరిగిన ఏర్పాట్లు చేశారు పటేల్ గారు ఈ ఏర్పాట్లతో హరిపుర అనే గ్రామం ఆధునిక గ్రామంగా వెలసింది ఈ సభా ప్రదేశానికి పటేల్ తన సోదరుడు దేశభక్తుడు అయిన విఠల్భాయ్ బాయ్ పటేల్ జ్ఞాపకార్థం విఠల్ నగర్ అనే నామకరణం కూడా చేశారు మహాసభ అధ్యక్షులు సుభాష్ చంద్రబోస్ గారి కోసం నది ఒడ్డున ఒక అందమైన కుటీరం నిర్మించారు సుభాష్ చంద్రబోస్ తన కుటీరం నుండి నది అందాలు ప్రకృతి అందాలు వీక్షించే అవకాశం ఉంటుందని పటేల్ గారి అభిప్రాయం ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సెప్టెంబర్ మూడున ప్రారంభమైంది జర్మన్ నియంత హిట్లర్ అతడి పాసిస్టు మిత్రదేశమైన జపాన్లకు ఇంగ్లాండ్కు దాని మిత్ర దేశాలకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది ఈ యుద్ధానికి బ్రిటన్ వలస దేశమైన భారత్ కు ఏ సంబంధమూ లేదు కానీ భారత్ ఇంగ్లాండ్ వలస రాజ్యం కాబట్టి మన దేశాన్ని కూడా యుద్ధములోకి లాగాలని దాని వలన అదనపు సైనిక శక్తి సమకూరడానికి ధన సంపత్తి సమకూరడానికి అవకాశం ఉంటుందని బ్రిటన్ అభిప్రాయం ఈ పనిని బ్రిటన్ కొంతవరకు తన అధికార బలంతో సాధించవచ్చును గాని గాంధీజీ సహకారం కాంగ్రెస్ పార్టీ సహకారం లభిస్తే పని మరింత సులువుగా సానుకూలమవుతుందని వారి యోచన అందుకోసం అప్పటి బ్రిటన్ ప్రధాని చర్చిల్ కాంగ్రెస్ తోనూ గాంధీజీతో చర్చలు జరపడానికి తన సహచరుడు క్రిప్స్ ను పంతొమ్మిది వందల నలభై రెండు మార్చి ఇరవై మూడున భారత్ పంపించాడు భారత్ వచ్చిన క్రిప్స్ కాంగ్రెస్ తోను గాంధీజీతోనూ పటేల్ గారితోనూ నెహ్రూతోనూ మాట్లాడుతూ మీరు గనక ఈ యుద్ధం చేయడానికి ఒప్పుకుంటే ప్రతి రాష్ట్రానికి డొమినియన్ ప్రతిపత్తి ఇస్తామని ఆశ చూపాడు దీంతో నెహ్రూ ఒప్పుకోవడానికి ఆశ పడ్డాడు కాని పటేల్ గారు అందుకు ఒప్పుకోకపోగా ఇందుకు గల కారణాలు తెలుపుతూ గుజరాత్ ఇతర ప్రాంతాలలోనూ పర్యటించాడు ప్రజలకు విషయం స్పష్టంగా అవగాహన అయ్యేందుకు ఇలా చెప్పారు పంతొమ్మిది వందల పద్నాలుగులో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధానికి మనం మన దేశం తరపున వంద కోట్ల రూపాయలు బ్రిటిష్ ప్రభుత్వానికి ఇచ్చాం కానీ మనకు ఏం లభించింది జెలియన్ వాళ్ళ్ మరణకాండ లభించింది ఇప్పటి ఈ యుద్ధంలో బ్రిటిష్ వారు జర్మన్లు ఒకరినొకరు నాశనం చేసుకొనియండి ఆ తర్వాత మనకేమి జరుగుతుందో చూసుకుందాం పంతొమ్మిది వందల పద్నాలుగు నాటి రోజులు పోయాయి రెండు గొప్ప శక్తుల మధ్య యుద్ధం జరుగుతోంది భారతీయులు అనుమతి లేకుండా మన దేశాన్ని యుద్ధంలోకి ఈడ్చారు మనకే గనక స్వాతంత్ర్యం ఉంటే మనం కూడా నిర్ణయం తీసుకునే వాళ్ళం భారతదేశానికి బ్రిటిష్ వారి సామ్రాజ్యవాదంతో గాని జర్మనీ నాజీజంతో గాని సంబంధం లేదు వాళ్ళు వాళ్ళ సామ్రాజ్యాలను శక్తివంతం చేసుకుని మన బానిసత్వానికి శాశ్వతత్వం ఇవ్వాలనుకుంటున్నారు మనం ఎవరిని సమర్థించవలసిన అవసరం లేదు మనకు బ్రిటన్ పైన సానుభూతి ఉంది కానీ ఆ దేశం తన సామ్రాజ్యం మాత్రమే పదిలంగా ఉండాలని కోరుకుంటుంది మనం వలస రాజ్య విధానం నాజీయుజం రెండూ నాశనం కావాలని కోరుకుంటున్నాం ఇలా సాగాయి ఆ రోజుల్లో ఆయన ఉపన్యాసాలు ఆ తర్వాత గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమం తీర్మానం చేశాడు క్విట్ ఇండియా తీర్మానం ఆమోదింపబడగానే వల్లభాయ్ పటేల్ గారు గుజరాత్ లో విస్తృతంగా పర్యటించాడు ఈ ఉద్యమానికి ప్రజలను చైతన్యవంతులను చేశాడు జాతీయ నాయకులందరినీ రేపే ప్రభుత్వం అరెస్టు చేసిన ఉద్యమం ఆగకూడదు పంతొమ్మిది వందల పంతొమ్మిది నుండి మహాత్ముడు ప్రబోధిస్తున్న కార్యక్రమాలన్నింటినీ అమలు జరిగేలా చూసే బాధ్యత మీది ప్రాణాలు పోయినా సరే పట్టిన పని ఆగకూడదు ఈసారి ఉద్యమంలో ఒక రైల్వే లైను ను తొలగించిన ఒక ఇంగ్లీష్ వ్యక్తిని హత్య చేసిన అహింసా పద్ధతి వీడేరంటూ ఉద్యమాన్ని ఆపడం జరగదు కానీ హింసాత్మక కార్యక్రమాలకు పాల్పడడం మన లక్ష్యం కాదు గాంధీజీ అహింసా సిద్ధాంతాన్ని గుజరాత్ అన్ని మూలాలకు తీసుకు గాంధీజీ ఆజ్ఞలను పాటించడానికి సంసిద్ధులు కండి ఇది భారత స్వాతంత్ర సిద్ధి కోసం గాంధీజీ తలపెట్టిన ఆఖరి ఉద్యమం దానిని విజయవంతం చేయవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేస్తే తర్వాత కాలంలో నేను మిమ్మల్ని కలవలేకపోవచ్చు నా విజ్ఞప్తిని మాత్రం మరవకండి బ్రిటిష్ ప్రభుత్వం కష్టంలో ఉన్నప్పుడు ఉద్యమాన్ని ప్రారంభించి కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని అనుకునేవారు చాలా మంది ఉంటారు ఉండనీయండి స్వాతంత్రం కోరుకునే దేశానికి పరాయి దేశేయులు పరిపాలన అంతం చేయాలనే కోరిక బలంగా ఉంటుంది అందుకు ఆ దేశం చెయ్యగలిగిందంతా చేస్తుంది ప్రజలు అన్ని తరహాల పన్నులు చెల్లించడం మానేయాలి సహాయ నిరాకరణ చెయ్యాలి రైల్వేలులో పనిచేసే భారతీయ ఉద్యోగులు రైళ్లు నడపడానికి సహకరించకూడదు ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగాలు మానేయాలి తంతి తపాలా ఉద్యోగులు సమ్మె చేయాలి ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యాలయాలకు వెళ్లడం మానేయాలి ఇలా అన్ని రంగాల వారు ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభింప చెయ్యాలి అందరి సహకారము ఉంటే ఈ ఉద్యమం కొద్ది కాలంలోనే ముగుస్తుంది బ్రిటిష్ వారు ముడిచి మన దేశాన్ని విడిచి పెట్టేస్తారు బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటన్ భారతదేశాన్ని విడిచి వెళ్లి అధికారం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని నేను చెప్పడం లేదు ఏ పార్టీకి కావాలంటే ఆ పార్టీకి ఇవ్వచ్చు కానీ బ్రిటిష్ వారు దేశం విడిచి వెళ్ళడం మనకు ముఖ్యం ఇలా గారి ఉపన్యాసాలు కాంగ్రెస్ పార్టీ క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించడానికి సంసిద్ధమవుతున్నదని గ్రహించిన ప్రభుత్వం అంతవరకు నిషిద్ధ పార్టీగా ఉన్న కమ్యూనిస్టు పార్టీపై నిషేధం పూర్తిగా తొలగించింది యుద్ధంలో బ్రిటన్ కు రష్యా మిత్ర దేశంగా ఉండడం ఇందుకు ఒక ముఖ్య కారణం ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పటేల్ గారు కమ్యూనిస్టు పార్టీపై ఇంతకాలం ఉన్న నిషేధాన్ని తొలగించి కమ్యూనిస్టులను కాంగ్రెస్ వారిపై ఉసుగొల్పాలని ప్రభుత్వం చూస్తుంది దేశ భక్తులైన నా కమ్యూనిస్టు మిత్రులు ఇలాంటి జిత్తులకు పడరు అని ఆ రోజు పటేల్ గారు ముంబైలో అన్నారు పటేల్ చేస్తున్న ఈ ఉపన్యాసాలకు బ్రిటిష్ ప్రభుత్వం ఆవేశంతో రగిలిపోయింది పటేల్ చాలా పొగరగా ప్రజలను రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతున్నాడంటూ క్విట్ ఇండియా ఉద్యమం పుంజుకోకుండానే పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు తొమ్మిదవ తేదీన ఉదయాన్నే పటేల్ గారిని అరెస్టు చేశారు అదే రోజున గాంధీజీని ఆయన సెక్రటరీ మహాదేవదేశాయిని గాంధీజీ పాశ్చాత్య శిష్యురాలు మేరా బహేను నెహ్రూని సరోజిని నాయుడిని ఆజాద్ మొదలైన ఎందరో దేశభక్తులను ప్రభుత్వం అరెస్టు చేసింది అందరూ జైలులో ఒకే కంపార్ట్మెంట్లో ఉన్నారు కానీ ఆ తర్వాత వారిని వేరు వేరు సరసరలకు పంపించారు ఇంతమంది అగ్ర నాయకులను నిర్బంధించిన క్విట్ ఇండియా ఉద్యమం ఆగిపోలేదు ప్రతి వ్యక్తి ఒక నాయకుడై ఉద్యమాన్ని నడిపించిన రోజులవి పరిస్థితిని ముందే ఊహించిన పటేల్ గారు ప్రజలకు ప్రభుత్వం గాంధీజీని ఇతర నాయకులను అరెస్ట్ చేస్తే ప్రతి వ్యక్తి తనకు తోచినట్టుగా పోరాటం చెయ్యాలి దీనివల్ల కలిగే ఫలితాలకు ప్రభుత్వానిదే బాధ్యత దేశంలో గాని అరాచకం వస్తే దానివల్ల కలిగే ఫలితాలకు ప్రభుత్వానిదే బాధ్యత అరాచకం వస్తుందనే భయంతో చేతులు ముడుచుకు కూర్చోవలసిన అవసరం లేదు ప్రస్తుత పరిస్థితి అలాంటిది మనం ఎట్టి పరిస్థితులలోనైనా స్వతంత్రలం కావాలి బానిసత్వానికి కాలం చెల్లింది ఎందుకు చేయగలిగినదంతా చేయాలి అని ప్రజలను ఉద్దేశించి ఉద్బోధించాడు అయితే ఆనాడు కనీసం కొందరు ముఖ్య నాయకులు బయట ఉన్న ఉద్యమం ఒక ప్రణాళిక ప్రకారం జరిగేది కానీ ప్రజల ముందు ప్రణాళిక లేదు నడిపించే నాయకులు లేరు కనీసం ఏ తేదీ నుండి ఈ ఉద్యమం ప్రారంభించాలన్న ప్రకటన లేదు దీంతో ఏ ప్రాంతానికి చెందిన ఆ ప్రాంతం కొంతమంది స్థానిక నాయకులు సహకారంతో ఒక ప్రణాళికను రూపొందించుకున్నారు బహునాయకత్వంతో ఒక్కొక్కరు ఒక్కో తేదీని ఉద్యమ ప్రారంభానికి నిర్ణయించుకున్నారు ఇలా ఉద్యమం చేసిన వారిలో కొందరు గాంధీజీ ఆదర్శాలతో ఉద్యమాన్ని అహింసాత్మకంగా నడిపిస్తే కొందరు హింసాత్మక చర్యలకు గాంధేయ వాదానికి విరుద్ధమైన విధానాలకు పాల్పడ్డారు అరాచక శక్తులు కాండకు దిగాయి బస్సులపై రాళ్లు సోడాబుడ్డీలు విసరడం పోలీస్ స్టేషన్లు తగలబెట్టడం పోస్టాఫీసులు ధ్వంసం చేయడం రైలు పట్టాలు పీకడం వంటి విధ్వంసకాండ చెలరేగింది వివిధ కర్మాగారాలలో పనిచేసే కార్మికులు సమ్మెలు చేశారు చాలా మంది ప్రభుత్వలు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగాలు విడిచిపెట్టేశారు ఒక్క మాటలో చెప్పాలంటే ఆ సేతు హిమాచలం దేశాన్ని అతలాకుతలం చేసిన ఉద్యమం ఇది ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని దౌర్జన్యంతో అనచాలని చూసింది వేలాది మందిని అరెస్టు చేసింది ఊర్లో ఉన్న వాళ్ళందరికీ సామూహిక జుల్మానాలు విధించింది పోలీసుల క్రూరమైన లాఠీ దెబ్బలకు కాల్పులకు ఎంతో మంది మరణించారు మరెంతో మంది శాశ్వతంగా అవిటి వాళ్ళయ్యారు పంతొమ్మిది వందల నలభై రెండు సంవత్సరం చివరిలో ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఉద్యమంలో అరవై వేల మంది అరెస్ట్ అయ్యారు ఇది కాక భారత రక్షణ చట్టం కింద మరో పద్దెనిమిది వేల మంది అరెస్టు చేయబడ్డారు అంటే ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల ప్రకారం దేశం మొత్తం మీద డెబ్బై ఎనిమిది వేల మంది జైలులో మగ్గారు ఇక సామూహిక జుల్మానాల కింద తొంభై లక్షల ఏడు వేల మూడు వందల ఎనభై రెండు రూపాయలు వసూలు చేశారు ఈ అనచవేత చర్యల వల్ల సరి అయిన కార్యక్రమ ప్రణాళిక లేకపోవడం వల్ల ఈ ఉద్యమం పంతొమ్మిది వందల నలభై మూడు నాటికి చాలా వరకు అనచవేయబడింది చెదురుముదురు సంఘటనలతో పంతొమ్మిది వందల నలభై నాలుగు వరకు నడిచింది క్విట్ ఇండియా ఉద్యమం సాధించిన విజయం ఏమిటంటే తమ పాలనపై భారతీయులకు ఎంతటి విముఖత ఉందో బ్రిటిష్ ప్రభుత్వానికి బాగా అర్థమైంది అంతేకాదు తాము ఈ దేశాన్ని ఇక పరిపాలించలేమని కూడా వారికి అర్థమైంది అది పటేల్ గారు ప్రజల్లో తెచ్చిన చైతన్యం జైల్లో ఉండగానే పటేల్ గారికి పేగుల వ్యాధి మళ్లీ వచ్చింది ఒక దశలో ఆయన పరిస్థితి సీరియస్ అయింది ఏమవుతుందో అని అందరూ ఆందోళన పడ్డారు గాని ఉక్కు మనిషి పటేల్ గారు వ్యాధిని తట్టుకుని బయటపడ్డారు అందరికి చిరునవ్వుతో దర్శనమిచ్చారు జైల్లో వెయ్యి నలభై రోజులు ఉన్న తర్వాత ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై ఐదు జూన్ పద్దెనిమిదిన విడుదల చేసింది పటేల్ గారు జైలుకి వెళ్లి పంతొమ్మిది వందల నలభై ఐదులో విడుదలయ్యేసరికి చాలా ముఖ్య సంఘటనలు జరిగాయి ఆగాఖాన్ ప్యాలెస్ జైలులో గాంధీజీ నిర్బంధములు ఉన్న కాలంలో ఆయన సతీమణి దేశ భక్తురాలు కస్తూరిబా మరణించారు గాంధీజీ కార్యదర్శి ప్రముఖ దేశభక్తుడు మహాదేవ దేశాయి మరణించాడు పంతొమ్మిది వందల నలభై ఐదు వచ్చేసరికి దేశంలో ఉన్న రాజకీయ వాతావరణం కూడా భిన్నంగానే ఉంది క్విట్ ఇండియా ఉద్యమం బలంగా అణచవేయబడింది రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ ఆ దేశపు మిత్ర రాజ్యాలు విజయాన్ని సాధించాయి విడుదలకు నాలుగు రోజుల ముందు పటేల్ గారు తన కుమారుడు దహ్యాబాయికి ఉత్తరం రాస్తూ యూరోప్ విషయంలో ఒక భయానక అధ్యాయం ముగిసింది ప్రపంచాన్నంతా జయించాలనుకున్న వారు ధూళిలో కలిసిపోయారు ఇప్పుడు ఇంకొక అధ్యాయం ప్రారంభం కావలసి ఉంది యుద్ధ విజేతలు తమకు లభించిన విజయంతో మత్తెక్కి స్వార్థ ప్రవృత్తితో ప్రవర్తిస్తే వారికి యుద్ధంలో ఓడిన వారి గతి పడుతుంది ఆనాటికి పటేల్ గారి ఆలోచనలు భారతదేశంలో ఆలోచన శక్తి గల దేశభక్తుల ఆలోచనలు ఎలా ఉన్నాయో చెబుతుంది ఈ ఉత్తరం ఇందులో బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక కూడా ఉంది అదే సమయంలో ఇంగ్లాండ్లో లేబర్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది లేబర్ ప్రభుత్వానికి భారతదేశానికి స్వతంత్రం ఇచ్చే ఉద్దేశం ఉండేది కేంద్ర లెజిస్లేషర్లో లార్డ్ వేవెల్ చేసిన ఉపన్యాసం భారతీయుల్లో కొత్త ఆశ చిగురింపజేసింది పటేల్ ఈ విషయమై వ్యాఖ్యానిస్తూ వాడ ఒడ్డుకు చేరింది స్వతంత్రం మన చేతికి వచ్చింది అని అన్నాడు అయితే ఇది మహాత్మని కళలను సార్థకం చేసే స్వతంత్రమా లేక జిన్నా కళలను నిజం చేసే స్వతంత్రమా అనే విషయం తేలవలసి ఉంది అని కూడా అన్నారు నిజానికి భారతదేశ స్వతంత్రానికి ఎంత మాత్రము అంగీకరించలేని ఆనాటి బ్రిటన్ ప్రధాని చర్చిల్ కు కూడా యుద్ధం అయిన తర్వాత భారతదేశాన్ని తమ అధీనంలో ఉంచుకోవడం ఇక అసాధ్యమనే విషయం అర్థమైపోయింది అయినా తన జిత్తులను ప్రధాని చర్చిల్ ఆలోచనల ప్రకారం భారతదేశానికి స్వతంత్రం గనుక వస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది గాంధీజీ అభిష్టం ప్రకారం దానికి నెహ్రూ ఆధిపత్యం వహించడం జరుగుతుంది నెహ్రూ సోవియట్ రష్యా భావజాలం వలన ప్రభావితుడై ఉన్నాడు కాబట్టి అతడి సారథ్యములోని ప్రభుత్వం పెట్టుబడిదారీ విధానాలకు దూరంగా ఉండవచ్చు అప్పుడు ఇంగ్లాండ్కు భారత్ సాకారం అంతగా లభించకపోవచ్చు అదే ముస్లిం లీగ్ అయితే ఈ పరిస్థితి ఉండదు జిన్న తమ మనిషిగా ఉంటాడు కానీ అతడు మొత్తం భారత్ అధినేత అయ్యే అవకాశం ఉండదు కాబట్టి ఆనాడే చర్చిల్ రెండు దేశాల సిద్ధాంతానికి గట్టి పునాదులు వేశాడు అదే ఆ తర్వాత కాలంలో దేశంపై విష జ్వాలను చిమ్మింది అట్లీ ఆధ్వర్యంలోని లేబర ప్రభుత్వ ఆలోచన ఒక విధంగా చర్చిల్ ఆలోచనలకు కొనసాగింపే అని చెప్పక తప్పదు పంతొమ్మిది వందల నలభై ఆరు ఫిబ్రవరి పంతొమ్మిదిన లేబర్ ప్రభుత్వం శక్తివంతమైన కేబినెట్ బృందాన్ని భారత్ కు పంపిస్తున్నట్లు ప్రకటించింది ఈ బృందంలో సెక్రటరీ ఆఫ్ స్టేట్ లార్డ్ పేతి క్లారెన్స్ అంతర్జాతీయ వ్యాపార బోర్డు చైర్మన్ స్టేఫర్డ్ క్రిప్స్ ఫస్ట్ లార్డ్ ఆఫ్ ఎడ్మిరాలిటీ ఏవి అలెగ్జాండర్ సభ్యులుగా ఉంటారు వీరందరూ భారతదేశంలో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకునే విషయమై సంప్రదింపులు జరిపారు పంతొమ్మిది వందల నలభై ఆరు మార్చి ఇరవై నాలుగున పేతి క్లారెన్స్ భారతదేశానికి వచ్చాడు వస్తూనే అతడు మా చర్చలలో భారతదేశానికి స్వతంత్రం ఇచ్చేందుకు ఆటంకాలు కలిగించే విషయాలైతే ఉండవు మేము ఇక్కడికి రావడంలో ఉన్న ఉద్దేశం ఏమిటంటే భారతదేశానికి స్వతంత్రం ఇచ్చే మార్గం ఇంకా స్పష్టం కాలేదు మీ అందరి సహకారంతో ఆ మార్గాన్ని స్పష్టం చేయాలని మా ఉద్దేశం కాంగ్రెస్ అధిక సంఖ్యాకులకు ప్రాతినిధ్యం వహిస్తుంది అలా అని ముస్లిం లీగును ఒక మైనార్టీ పార్టీగా భావించడానికి ఆ గొప్ప పార్టీకి చాలా మంది ఉన్నారు మేము మైనార్టీల కోరికలను నిర్లక్ష్యం చేయలేము అలా అని మైనార్టీ అభిప్రాయాలను మెజారిటీపై రుద్దలేము అంటూ వాడు గోడ మీద పిల్లివాటంగా మాట్లాడుతూ తన రాజకీయ ప్రజ్ఞను ప్రదర్శించాడు కేబినెట్ మిషన్ దేశ సమగ్రత చెడకుండా రాష్ట్రాలను హిందూ ముస్లిం జనాభా ప్రాతిపదికగా గ్రూపులుగా విడదీసి అటు హిందువులను ఇటు ముస్లిములను సంతృప్తి పరచాలని చూసింది ఇందుకు కాంగ్రెస్ కొంత మెత్తబడింది గాని జిన్నా మాత్రం దానికి అంగీకరించలేదు భారతదేశం నుండి ముస్లింలు అధికంగా ఉన్న రాష్ట్రాలను విడదీసి దానిని పాకిస్తాన్ గా ప్రకటించడానికి మినహా ఏ ప్రతిపాదనను జిన్నా అంగీకరించలేదు అంతేకాదు తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ప్రత్యక్ష చర్య అంటే డైరెక్ట్ యాక్షన్ కు దిగుతానని కూడా హెచ్చరించాడు చివరకు జులై ముప్పైన జిన్నా ప్రత్యక్ష చర్య కార్యక్రమాన్ని ప్రకటించాడు ఈ రోజు నుండి మనం రాజ్యాంగబద్ధమైన కార్యకలాపాలకు స్వస్తి చెప్పి తుపాకీ తీసుకుని దానిని ఉపయోగించడం ప్రారంభిస్తాము అని కూడా పిలుపునిచ్చాడు జిన్నా తుపాకీ గురిపెట్టమని చెప్పింది ఎవరిపైనో కాదు మన హిందువులపైనే ఈ కార్యక్రమం ఆగస్టు పదహారు నుండి ప్రారంభం అవుతుందని పిలుపునిచ్చాడు భారతదేశం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న స్వాతంత్ర అరుదించే వేళ ఉన్న పరిస్థితులు ఇవి ఈ పరిస్థితులు ప్రభావంగానే దేశం రెండు ముక్కలుగా విడిపోయింది బ్రిటిష్ ప్రభుత్వానికి జిన్నా డిమాండ్లకు తలవగ్గడం మినహా గత్యంత్రం లేకపోయింది ఎందుకంటే పాకిస్తాన్ ఏర్పడాలనేది బ్రిటిష్ వారి దురాలోచన భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగున అర్ధరాత్రి స్వతంత్రం వచ్చింది అది అందరికీ తెలిసిందే ఈ స్వాతంత్రం లభించే వేళ దేశం రెండు మొక్కలుగా విడిపోయింది ఈ దేశం నుండి కొంత భూభాగం విడిపోయి పాకిస్తాన్ అనే మరో దేశం అవతరించింది జవహర్లాల్ నెహ్రూ ప్రధాన మంత్రి అయ్యాడు వల్లభాయ్ పటేల్ గారు హోం మంత్రిగా రాష్ట్రాల మంత్రిగా రేడియో సమాచార మంత్రియే కాకుండా ఉప ప్రధానిగా కూడా బాధ్యతలు స్వీకరించాడు అప్పటికి కొద్ది నెలలకు ముందే లార్డ్ మౌంట్ బాటెన్ ఆఖరి బ్రిటిష్ వైశ్రాయిగా భారతదేశానికి నియమితుడయ్యాడు అతడి ఆధ్వర్యంలోనే దేశ విభజన జరిగింది ఈ దేశ విభజన కూడా శాంతియుతంగా జరగలేదు బెంగాల్లోని నౌఖాలి ప్రాంతాలలో తీవ్ర రక్తపాతం జరిగింది దేశ విభజన జరిగిన ప్రాంతాలలో హిందూ ముస్లిం ద్వేషం తార స్థాయికి చేరింది హిందువులు కనబడితే ముస్లింలు హత్య చేయడం వారి ఆస్తిపాస్తులను ధ్వంసం చేయడం చేశారు దీనికి ప్రతీకార చర్య అంటూ హిందువులు కూడా ముస్లింలపై హింసాత్మక కార్యకలాపాలకు దిగారు వీటన్నింటితో దేశంలోని కొన్ని ప్రాంతాలు అగ్నిగుండంగా మారిపోయాయి ఎంతో మంది హిందువులు పాకిస్తాన్లోని తమ ఆస్తిపాస్తులను వదులుకుని రక్షణ కోసం మన దేశానికి నిర్వాసితులుగా వస్తుండేవారు వారందరికీ పునరావాసం కల్పించవలసి ఉంది ఇక భారతదేశంలో తమకు రక్షణ ఉండదనే భయంతో కొంతమంది ముస్లింలు కూడా భారతదేశం విడిచి పాకిస్తాన్కు వెళుతుండేవారు వారిపై హిందువులు హింసాత్మక చర్యలకు దిగకుండా చూడవలసి ఉంది ఇలా ఉండగానే మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయి రెండు దేశాల మధ్య ఆస్తిపాస్తులను సైనిక సంపత్తిని విడదీయడం ఇంకా చాలా వాటిల్లో కూడా అపరిష్కృత సమస్యలు ఉన్నాయి ఇక పోతూ పోతూ బ్రిటిష్ ప్రభుత్వం మరొక కొత్త సమస్యను సృష్టించింది దేశంలో ఉన్న ఐదు వందల అరవై ఐదు సంస్థానాధీశుల ఆధీనంలో ఉన్న రాజ్యాలకు ఇండియన్ యూనియన్ లో కలిసి ఉండడానికి గాని పాకిస్తాన్ లో కలిసి ఉండడానికి గాని లేదా స్వతంత్రంగా ఉండడానికి గాని స్వేచ్ఛ ఇచ్చింది వలన అసంఖ్యాకమైన సమస్యలు ఉత్పన్నమయ్యాయి దేశంలో శాంతి భద్రతలు కాపాడడం హిందూ ముస్లిం సఖ్యతను సాధించడం సమస్థానాధీశుల అత్యాసతో దేశం రెండు చెక్కలు కాకుండా కాపాడడం దేశములో పరిపాలన సక్రమంగా జరిగేటట్టు చూడడం ఇవన్నీ పటేల్ గారి బాధ్యతలే ఈ బాధ్యతలను పటేల్ గారు అత్యంత సమర్థనీయంగా నిర్వహించి ఉక్కు మనిషి అని మరొకసారి నిరూపించుకున్నారు అందులో ముఖ్యంగా జోధ్పూర్ జునాఘ్ కతైవార్ హైదరాబాద్ తిరువాన్కూర్ భోపాల్ కాశ్మీర్ ఈ ఏడు రాజ్యాలను ఆయన భారతదేశంలో ఎలా కలిపారు ఆయన ధైర్య సాహసాలు ఎలాంటివో పార్ట్ త్రీలో చెబుతాను ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ హాయ్ దిస్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రచరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి మీ ఫన్ బగేట్ బార్గో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కింద గంట కొట్టండి